అబద్ధం లేకుండా వ్యూహాత్మకంగా లెక్కలు రాయ చెప్పడం ప్రజలందర్నీ కూడా తప్పుదోవ పట్టించడం ఇది ఎప్పుడూ కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య తప్పకుండా ఆయన దారిని ఎంచుకున్నాడు కాబట్టి దాని నుంచి పక్కకు రాకుండా చెప్పిన తప్పు చెప్పకుండా చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పి గ్లోబల్ ప్రచారం కింద ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో అతను ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు ఇంకా మనం ఈ ఇస్కరిచల్ నిర్వహణ అంటారు ఒక కాంట్రాక్ట్ ఒక అతనికి అప్పగించినాక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇస్క తీసినా కూడా ఆ కాంట్రాక్టర్దే బాధ్యత అన్ని పర్మిషన్లు తీసుకోవాల అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతే మీరు అక్కడ ఇస్కరిచల్ ఓపెన్ చేసి పని చేయాలని చెప్పేది వారి బాధ్యత వారి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డివైడ్ చేస్తే తప్పనిసరిగా మనకు సియా ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు ఇచ్చేదానికి వారు వెంటనే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇసుక ఆపరేషన్స్ చేసుకోవాలగా తప్ప ఏం చెప్పినట్లు ఆడెత్తేస్తారు ఈడెత్తేస్తారు అంటే అది మీరు చేశారు ఐదు సంవత్సరాల్లో మీరు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడంటే అక్కడ ఎత్తేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుకతోనే దోచుకోవడం ఆ రోజు అందరికీ కూడా తెలిసిందే మరి మీరు చెప్పడం అనేది చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా మాట్లాడదగింది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మైనింగ్ దోపిడీ కూడా జరుగుతోందండి మైనింగ్ దోపిడీ జరిగిందంటే మరి 2018 లో 2018 19 లో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కేవలం 1950 కోట్లు మాత్రమే మైనింగ్ డిపార్ట్మెంట్ కు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి మరి ఆ రోజు మైనర్ మినరల్స్ లో 1263 కోట్లు మేజర్ మినరల్స్ లో 687 కోట్లు మరి ఈ రోజు 2022-23 లో మొన్న మార్చికి 4756 కోట్లు మనకు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది దాంట్లో మైనర్ మినరల్స్ లో 3882 కోట్లు వస్తే మేజర్ మినరల్స్ లో 874 కోట్లు వచ్చింది మరి మేము పారదర్శకంగా చేయకపోతే ఈ 1950 కోట్ల దగ్గరే ఉండేదా లేదా మేము దోపిడీ చేసే పని అయితే మరి 4756 కోట్లకు ఎందుకు రీచ్ అయ్యింది ప్రొజెక్షన్ లో ఇంకా మేము ఈసారి 9000 కోట్ల దాకా పోతదని కూడా అంచనా వేసుకుంటున్నాం అదే విధంగా APMDC మైనింగ్ మన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో కూడా మీ 2018-19 లో 833 కోట్లు మీకు మీరు ఆదాయం చూపిస్తే APMDC నుంచి మేము 1806 కోట్లు 2022-23 చూపించాం 2023-24కు 4000 కోట్ల కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాం తప్పకుండా 4000 కోట్లకు కూడా వచ్చే మార్చికి రీచ్ అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ మనం రెవెన్యూస్ పెంచితే మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అంతా కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వారు చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది గణాంకాలు చూసి వారు మాట్లాడింటే కూడా బాగుండేదని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను మరి అల్టిమేటం ఇచ్చాడు ఆయన 48 గంటల్లో మాట్లాడాలని చెప్పి ఆయన చెప్పినట్లల్లా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఆయన ఆధీనంలో రన్ కావడం లేదు ఇక్కడ వారు అవినీతి ఆరోపణలు అని చెప్పి లేనిపోనివన్నీ చెప్తే వాటికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు అయినా కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను తప్పనిసరిగా మా ప్రిన్సిపల్ కార్యదర్శి గాని అదే విధంగా మా డైరెక్టర్ మైన్స్ అండ్ మినరల్స్ డైరెక్టర్ గాని వీళ్ళిద్దరూ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పీపీటీ నిన్న ఏదైతే ఆయన చేశాడో ఆ విధంగా పీపీటీ మోడ్లో తప్పకుండా వాళ్ళు కూడా ఇస్తారు తొందరలోనే అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఈ విధమైన ఆరోపణలన్నీ చేసి ప్రజలంతా తప్పుదోవ పట్టించి రాజకీయంగా మీరు దివాలా కోరైపోయిన తర్వాత ఈ విధమైన అవతారాలు ఎత్తి మీరు అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు వారి కుమారుడు మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే ఎవరు ఎక్కువ రౌడీయిజం చేస్తే
వారికి నామినేషన్ పోస్టులు ఇస్తా అంటాడు. అదే విధంగా ఇంకొక ఆయన యుద్ధానికి రండి యుద్ధం చేస్తాం జైలుకు పోయినా పర్వాలేదు అధికారంలోకి రావాలి మనము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ ముగ్గురితో ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీరు ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తగిన బుద్ధి ఈ ముగ్గురికి కూడా రాబోయే 6-7 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మాకున్న మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. తప్పులు ఏం జరిగాయి ఈ ఓటర్ లిస్టులో అని చెప్పి చూసిన తర్వాత ప్రభుత్వం క్షుణ్ణంగా దీన్ని ఒక అధ్యయనం చేసి మనకున్న 3,90,00,000 ఓట్లలో దాదాపు 60,00,000 ఓట్లు 2018-19 ఎన్నికల ముందు 2018లో ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేశారు. వీటికి అన్నిటికీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం కోసం మేము చేస్తూ ఉన్నాం తప్ప దొంగ ఓట్లు తీసే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నాం తప్ప మాకు దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం లేదు. చరిష్మాటిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు నీ మాదిరి ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఎవరికో ఎవరికి మోసం చేసి ఎవరికో ఎవరికి వెన్ను పొట్టు పొడిచి అధికారంలోకి రావాల్సిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి మేము మా ఓట్లను మేము పరిరక్షించుకునేదే కాకుండా దొంగ ఓట్లు ఏదైనా ఉంటే వాటిని అన్నింటినీ తీసేసి ప్రక్షాళన చేయాలో ఓటర్ లిస్ట్ అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రకంగానే ఈరోజు మా వాళ్ళు పర్మిషన్ కూడా మా ఎంపీలంతా కూడా పర్మిషన్ కూడా తీసుకున్నారు. 28వ తేదీ వాళ్ళు కూడా పోయి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారిని కూడా కలుస్తూ ఉన్నారు. మరి 60,00,000 ఓట్లు ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేరాయి, ఎవరు ప్రభుత్వము 2018-19లో ఉన్నది, ఆ ప్రాంతంలోనే 60,00,000 ఓట్లు దొంగ ఓట్లను చేర్చడం జరిగింది. ఉదాహరణకి ఈరోజు చూస్తే కుప్పంలోనే దాదాపు 36,000 ఓట్లు ఉంటే మీరు బేరీజ్ చేసుకోవచ్చు రాష్ట్రం మొత్తం మీద ఎంత పెద్ద ఎత్తున ఇది ఒక సంస్థ కప్పచెప్పి యాక్టివిటీ చేసినట్లుగా కనపడతా ఉంది. మరి దీన్ని మనం చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్ప మేము ఎవరిని కూడా దొంగ ఓట్లు చేర్పించడం కానీ లేకపోతే దొంగ ఓట్లను తీసేయకుండా పరిరక్షించడం కానీ మనం చేయడం లేదు. మేము మాకున్న ఓట్లు పరిరక్షించుకొని దొంగ ఓట్లు ఏదైనా అంటే వాటిని తీసేదానికి శాస్త్రీయబద్ధంగా వారి గైడ్ లైన్స్కి లోపడి కేంద్ర ఎన్నికల సంఘానికి గైడ్ లైన్స్కి లోపడి తీయడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే వారి దృష్టికే తీసుకెళ్ళి ఆ లిస్ట్ అంతా కూడా ఇచ్చి వారినే వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.